హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈ వీడియోను ఏమాత్రం తేలికగా తీసుకోకండి, ఎందుకంటే స్టెట్ సైకాలజీకి సంబంధించి 30 మార్కులు అనేటువంటివి ఎలా వస్తున్నాయి, గతంలో ఎలా వచ్చాయి, ఏ టాపిక్ల నుంచి వచ్చాయి, మరి ఎందుకు ఆ టాపిక్ల నుండే వస్తున్నాయి, మరి ఏది ముందు ప్రారంభించాలి, మరి ఏది చదివితే మనకు గరిష్టంగా 25 నుంచి 30 మార్కులు వస్తాయి, మరి ఏది ఎక్కువ చదవాలి, ఏది తక్కువ చదవాలి, ఈ విషయం తెలియకుండా కనుక మనం ముందుకు వెళ్తే చాలా కష్టం. కాబట్టి ఈ వీడియో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. సైకాలజీ, ఒక దెబ్బకు 2 పిట్టలు, కానీ ఇప్పుడు 5 పిట్టలు. ఎందుకంటే మీకు తెలుసు, డిఎస్సి తీసుకున్నా, హెచ్డబ్ల్యూఓ తీసుకున్నా, డిప్టీ డిఓ తీసుకున్నా, స్పెషల్ డిఎస్సి తీసుకున్నా, సీటెట్ తీసుకున్నా, కేజీబీవీ తీసుకున్నా సరే, సైకాలజీ అనేటువంటిది సింహభాగం, అది ఆంధ్రప్రదేశ్ అయినా సరే, మరి తెలంగాణ అయినా సరే. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక పరీక్ష మీరు బాగా రాయకపోతే, ఒక పరీక్షకు మీరు బాగా చదవకపోతే, ఆ పరీక్ష మీ చేత అన్ని పరీక్షలు రాయిస్తుంది, మీరు రాశారు కూడా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా, చాలా పుస్తకాలు రాసిన వ్యక్తిగా, 30కి 30 మార్కులు తెప్పించిన వ్యక్తిగా, ఎగ్జామ్ కీ వచ్చిన రోజు, ఎగ్జామ్ రాసిన రోజు మీ కామెంట్లు విని సంతోషపడే వ్యక్తిగా చెప్తున్నాను, ఈ వీడియో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబట్టి ఏది పడితే ఇది, ఎలా పడితే అలా చదవకూడదు. ప్రతి దానికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక మా దగ్గర ఉంది, మా దగ్గర అనుభవం ఉంది. కాబట్టి నేను చెప్పింది వినండి. ఎక్కువ తింటే ఎక్కువ బలం రాదు, ఎక్కువ ఆయాసం వస్తుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తింటేనే బలం వస్తుంది. కాబట్టి దయచేసి, మొత్తం ఎన్ని సెక్షన్లు అండి సైకాలజీలో? మనకు 3 సెక్షన్లు. మరి టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇది ఒక వరం, టెట్ క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్కులు తెచ్చుకునే వారికి ఇది ఒక అదృష్టం, మరియు భవిష్యత్తులో డిఎస్సి హెచ్డబ్ల్యూ రాసే వారికి అందరికీ కూడా ఇది మళ్ళొక సువర్ణ అవకాశం. మరి ముఖ్యంగా హెచ్డబ్ల్యూ రాసే వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గత హెచ్డబ్ల్యూఓ పేపర్ 2లో సైకాలజీలో వచ్చిన మార్కుల సంఖ్య 54, అంటే జాబునే డిసైడ్ చేసింది. మరి దీంట్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1 పెద్దది, సెక్షన్ 2 చాలా చిన్నది, సెక్షన్ 3 సిలబస్ ఎక్కువ, సమాచారం తక్కువ, జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ. అది మళ్ళీ మెథడ్లో ఉంటుంది మీకు, కాబట్టి అది ఈజీ. కాబట్టి 1, 2, 2 సెక్షన్లకు లాజిక్ అవసరం, 3rd సెక్షన్కు జనరల్ క్వశ్చన్స్. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏమంటారంటే, బాగా చదివిన వాళ్ళు కొద్దిగా చదివి ఉంటే గనక నేను క్వాలిఫై అయ్యేవాడిని అంటారు. మరి ఆ కొద్దిగా చదివితే క్వాలిఫై అయ్యేవాడిని అంటున్నారు, అంటే కొద్ది మార్కులు వచ్చాయి వారికి. కాబట్టి ఆ 3rd సెక్షన్ వారిని కాపాడుతుంది, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. మరి 1, 2 సెక్షన్ బాగా చదివితే 3rd సెక్షన్ ఈజీగా తీసేయచ్చు. ఎందుకయ్యా అంటే, దాంట్లో లాజిక్ ఉండదు, థింకింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోవడం ఉంటుంది. మరి 1, 2 సెక్షన్ లాజిక్నే మీరు బాగా ఆలోచించి ప్రశ్నలు పెడితే 3rd సెక్షన్లో ప్రశ్నలు ఈజీగా పెట్టేస్తారు. కాబట్టి 1, 2 సింహభాగం, 3 సెక్షన్లు బోధించే వ్యక్తిగా, 100 పుస్తకాలు రాసిన వ్యక్తిగా మరి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఇవి చదువుకుని వెళ్ళండి, విజయం తథ్యం. మరి సింపుల్గా చూసుకుంటే మొత్తం మనకు 3 సెక్షన్లు, 3 సెక్షన్లకు సంబంధించి సెక్షన్ 1 మాట్లాడుతున్నాను. మరి ఏ మాత్రం మీకు తెలియదు, నష్టం లేదు. మీరు గవర్నమెంట్ టీచర్లు, మీరు క్వాలిఫై కాలేదు, మీరు టెట్ రాస్తున్నారు, ఇప్పుడు నా మాట వినండి. చూడండి, దీంట్లో ఉన్న సిలబస్ని కనుక చూస్తే, మొదటిది ఇచ్చినటువంటి టాపిక్ పెరుగుదల, వికాసం, పరిణతి, పెరుగుదల వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. మరి ప్రశ్న ఎలా వస్తుంది, పెరుగుదల వికాసం మధ్య తేడాలు, పరిమాణాత్మకమేది, గుణాత్మకమేది, ఈజీగా మీరు గుర్తుపట్టగలరు. కింది వాళ్ళు పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది, సరైనది ఏది, వికాసానికి సంబంధించి వికాసం పెద్దదా, పెరుగుదల పెద్దదా, ఈ టాపిక్లు. ఓకే, మరి అప్పుడప్పుడు పెరుగుదల వికాస సూత్రం కూడా వచ్చింది. ఓకే, క్లియర్. మరి దీంట్లో మేజర్ ఏమిసారంటే, పెరుగుదల వికాస సూత్రాలు 11 ఉంటాయి. ఆ 11 నేర్చుకొని పెళ్తే ఖచ్చితంగా ఒక ప్రశ్న రాసి పెట్టుకోండి, మస్తకంలో, పుస్తకంలో కాదు, అంటే రాసి. ఈ యొక్క టాపిక్లు ఎప్పుడు వస్తున్నాయి, మరి ఎలా వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ నియమము అంటున్నాడు. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ నియమం, 2వ ప్రశ్న, 2వ మోడల్, కింది వాళ్ళలో
పెరుగుదల వికాస నియమం కానిదేది అంటున్నాడు. ఎప్పటికీ వచ్చే ప్రశ్న అంటే రెండు మోడళ్ళు మీరు కనుక పవర్ఫుల్గా నేర్చుకుంటే కనుక ఒక మార్క్ వచ్చేసినట్టే గుర్తుపెట్టుకోండి. మరి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు జనరల్ టాపిక్, మీరు ఆ టైంలో ఇంత పెద్ద టాపిక్ చదివిన తర్వాత ఈజీగా కొట్టేయగలరు. మరి వికాసంలోని దృక్కోణాలు మరియు వాటి మధ్య పరస్పర సంబంధాలు అని ఇచ్చి నాలుగు దశలు ఇవ్వడం జరిగింది. అంటే ఐదు దశలు, పూర్వ బాల్య, ఉత్తర బాల్య, శైశవ దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, మరియు పుట్టకన్న ముందు ఉన్నటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి మూడు దశలు నేర్చుకుంటే ఒక ప్రశ్న వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇది ఏ దశకు సంబంధించింది అంటే ఈజీగా చూడండి, మీరు ఏదైనా దశలు నేర్చుకుంటే ఆ దశలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కానీ ఒక పాయింట్ ఈ దశ, ఒక పాయింట్ ఈ దశ, ఒక పాయింట్ ఈ దశ అంటే అది వయసును బట్టి గుర్తుపెట్టుకోవచ్చు, ఇచ్చే లక్షణం బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అది శారీరక వికాసమా, భౌతిక వికాసమా, మానసికనా, మరి చలనాత్మక వికాసమా, ఉద్వేగ వికాసమా, ఇచ్చిన తర్వాత ఇది గుర్తుపెట్టుకో. అందరూ బాగా చదువుతారు కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తెలుగు అకాడమీ పుస్తకంలో ప్రతి దశకు సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు, నిర్వచనాలు ఇచ్చారు. భయం పైన పరిశోధన చేసింది ఎవరు? లోటస్. ఈ విధంగా అసూయ పైన పరిశోధన చేసింది ఎవరు? సీవెల్. ఈ విధంగా మూడు నాలుగు పేజీలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చదువుకుని వెళ్ళాలి. అంటే 30 మార్కులు రాని వారికి వచ్చేవారికి తేడా అదే. మరి వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, పియాజే ఫిక్స్డ్ క్వశ్చన్, కోల్బర్ ఫిక్స్డ్ క్వశ్చన్, మరి చామ్స్కీ కార్లోజస్ ఫిక్స్డ్ క్వశ్చన్ కాదా సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్లు. మరి డైరెక్ట్ క్వశ్చన్లు అంటే ఏమిటి? వారు రాసినటువంటి గ్రంథాలు ఏమిటి? గ్రంథాలు కార్లోజస్ గ్రంథాలు, చామ్స్కీ గ్రంథాలు, ఒక చిన్న కోడుతో గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ. ప్రెషర్ మనం ఇవ్వరాదు మెదడికి ఇప్పుడే, కానీ ఆడుతూ పాడుతూ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మరి కార్ల్ రోజర్స్, చామ్స్కీ, మళ్ళీ ఇవన్నీ డిఎస్సి ఉపయోగపడతాయి. పియాజే, కోల్బర్గ్, పియాజీలో సాంకేతిక పదాలు ఉంటాయి, కోల్బర్గ్లో దశలు ఉంటాయి. దశల్లో ఏమడుగుతున్నాడయ్యా అంటే సింపుల్గా ఒక లక్షణం ఇచ్చి ఇది ఏ దశ అంటాడు. పియాజేలో కూడా దశలున్నాయి, ఒక లక్షణం ఇచ్చి ఇది ఏ దశ అంటున్నాడు. లేక మనకు ఉన్నటువంటి స్కిమాట అంటే ఏమిటి, సాంశీకరణం అంటే ఏమిటి, సర్దుబాటు అంటే ఏమిటి, అనుగుణ్యం అంటే ఏమిటి, నాలుగుటి మధ్య తేడా తెలుసుకుంటే చాలు. చాలా ఈజీ, అద్భుతమైన సబ్జెక్ట్. మరి ఎరిక్సన్ చూడండి, ఎక్సలెంట్. ఎప్పుడు వస్తుందండి ప్రశ్న? 10 దశలు, దశలు, వయసులు మరియు విపత్తులు, దాన్ని సందిగ్ధం అంటారు. ఏ దశ, ఏ వయసు, ఏ యొక్క లక్షణం. 10 దశలో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ లక్షణం ఉంటుంది. నమ్మకం, అపనమ్మకం ఎక్కడ తీయటం, స్వయం ప్రతిపత్తి, సందేహం ఏ దశ లక్షణం? చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, స్వయం ప్రతిపత్తి, సందేహం, ఇట్లా అన్నీ అడిగినవే అడిగి ఫిక్స్డ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ చూస్తే రెగ్యులర్గా వచ్చి, మరి ఇవన్నీ కావంటే ఇది మీరు చేయగలరు. ఈ మూడు రెగ్యులర్గా వస్తాయి. వికాస కృత్యాలు హ్యావీ హరెస్ట్, ఆయన రాష్ట్ర గ్రంథాలు, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథాలు ఇంపార్టెంట్ అండి. నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. మానసిక ఆరోగ్యం పైన, సర్దుబాటు పైన, ఇలాంటి టాపిక్ల పైన మనకి ఎప్పుడు నిర్వచనాలు వస్తున్నాయి, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సింపుల్గా నేర్చుకునే విషయాన్ని నెగ్లెక్ట్ ఎందుకు చేస్తారు? అది సిలబస్లో భాగము. మరి వ్యక్తిగత భేదాలు, రకాలు చూడండి, ఈ రకాలు చిన్నవే. వ్యక్తంతర్గత, వ్యక్తంతర, ఎన్నిసార్లు ప్రశ్నలు వచ్చాయండి. అవరోధంలో రెండే రెండు, ప్రతికూల అనుకూల ఎప్పుడు వస్తున్నాయి. పురోగమన, తిరోగమన అవరోధం ఎప్పుడు వస్తున్నాయి. ఇవే రెండే రెండు పాయింట్లు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి ఈ రకాలు ఇంపార్టెంట్. మరి ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ఏంటి? ఇక్కడ ఒక లెక్క ఉంటుంది, లెక్కించని వాడు లెక్కలోకి రాడు. ప్రజ్ఞలబ్ధి లెక్క, పొదుపు గణన లెక్క, ఇట్లా మొత్తం మనకు సైకాలజీలో ఉండే లెక్కలు మూడే. ఆ మూడు ఒక వీడియో కూడా పెట్టాను, ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. పొదుపు గణన, గుర్తింపు గణన, ప్రజ్ఞలబ్ధి లెక్కల్ని ఓవరాల్గా నేర్చుకోవాలి సబ్జెక్టుని. మరి ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు 7 ఉంటాయి ఎక్సలెంట్గా. ప్రతి దానికి లింకు చేసి ఒక కోడ్, కొన్నిటికి కోడ్, కొన్నిటికి నిత్య జీవితంలోని సంఘటనలు, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉంటాయి, వాటిని లింకు చేస్తే అదే సైకాలజీ, అవే 30 మార్కులు. ప్రజ్ఞా పరీక్షలు, బాటియా ప్రజ్ఞాపని, సైమన్ బీనే ప్రజ్ఞాపని, టెర్మన్ ప్రజ్ఞాపని,
మనకు వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ ఆర్ఎస్పిఎం టెస్ట్ అన్నిటికీ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఒక వీడియో కూడా ఉంది, మొత్తం ఈజీగా మళ్ళీ మర్చిపోనట్టుగా నేర్చుకుంటారు. మరి ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేటువంటివి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి దగ్గర ఏకకారక, ద్వికారక, బహుకారక సిద్ధాంతాలు ఎవరు కనుగొన్నారు సింపుల్గా తెలుసుకోవచ్చు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఈ మధ్యకాలంలో ఉద్వేగాలు అనేటువంటివి కోపం, భయం, అసూయ, ఆందోళన, చిరాకు, ప్లస్ పాజిటివ్ కూడా ఉద్వేగాలు ఉంటాయి. సంతోషం, ఉత్తేజం ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మరియు హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞ రకాలు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. హోవార్డ్ గార్డినర్ దాంట్లోనే భాగం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి 8 ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకం అంటున్నాడు. మరి సహజ సామర్థ్య పరీక్షలు 3, డిఏటి, జిఏటిబి, పిఎంఏ. డిఏటి ఎప్పుడు వస్తుంది? డిఏటిని విస్తరించండి అని ఒకసారి, డిఏటిలో పరీక్షల సంఖ్య ఒకసారి, మరియు డిఏటిని ఎవరు కనుగొన్నారు అని ప్రశ్న. అన్ని పైన పైన వస్తాయి. అందుకే అంటున్నాను, ఈత తెలిస్తే లోతు ఎంత ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఈత నేర్పిస్తాను, లోతు ఎంతున్నా మీరు భయపడరు, ఎందుకంటే కొట్టేది పైన కాబట్టి. మరి చూడండి సార్, అభిరుచులు, అలవాట్లు, ఆలోచన, వైఖరులు, ఈ టాపిక్ ఉంది సార్. మరి ఎలా అంటే కింది వానిలో వైఖరి లక్షణం కాంది. వైఖరి దిశ, తీవ్రత, వ్యాప్తి లక్షణం కాంది. వైఖరులపైన నిర్వచనాలు, అభిరుచులపైన నిర్వచనాలు, మరి అలవాట్లపైన నిర్వచనాలు చాలాసార్లు వస్తున్నాయి ఇటువంటి టాపిక్లో. వైఖరి లక్షణం కానిది, ఆలోచన రకం కానిది, అభిరుచి రకం కానిది, కింది వానిలో అభిరుచికి సంబంధం లేనిది, ఈ విధంగా మోడల్ వస్తుంది. ప్రశ్న ప్రశ్నగా టఫ్ కాదు, అది ఆప్షన్లను బట్టి టఫ్. మరి ఇక్కడ ఆలోచన చూడండి, చిన్నదే. ఎన్నిసార్లు వచ్చిన ప్రశ్న, సమైక్య ఆలోచన అంటే ఏమిటి, విభిన్న ఆలోచన అంటే ఏమిటి, సృజనాత్మకమైన డెప్త్ ఎప్పుడు వెళ్ళలేదు, ప్రజ్ఞా సిద్ధాంతాలపైన డెప్త్ ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మనం చదువుకుని వెళ్ళాలి, మిగతా వాళ్ళకంటే ఒక్క మార్క్ ఎక్కుంటే చాలు. డిఎస్సిలో మనం అందరికంటే ముందుండాలి, పోటీ ఎక్కువ. గురుకులాల్లో చాలామందికి టీజీటీ జాబులు పోవడానికి కారణం టెట్ మార్కులే. మరి మూర్తిమత్తం, మూర్తిమత్తం అనే టాపిక్లో మీకు తెలుసు రెగ్యులర్గా, గ్రంథులనే టాపిక్ ఎక్కువగా వచ్చిన గ్రంథి అది ఒక్క గ్రంథి పైన వచ్చింది, ఎందుకంటే అది ఉద్వేగాలకు సంబంధించింది. మరి మూర్తిమత్తం పరీక్షలు, ప్రక్షేపక పరీక్షలు తీసుకుంటే ఆర్ఐబిటి, టీఏటి, సిఐటి ఎప్పుడు ఆర్ఐబిటి పైన వస్తూనే ఉంది. దానికి ఎంత పెద్ద టాపిక్ అయినా సరే మనం షార్ట్ కట్లో చెప్తాం, సింపుల్గా చెప్తాం, కాన్సెప్ట్ నేర్పించి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాం. మరి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, మూర్తిమత్వ పరీక్షలు, ప్రక్షేపక అప్రక్షేప పరీక్షలు, ఫిక్స్డ్ క్వశ్చన్ ప్రక్షేపక. మరి మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత క్లెష్మర్, స్ప్రెంజర్, షెల్డన్, మరి స్ప్రెంజర్ వర్గీకరణ 6 రకాలు, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ అనే కోడ్ ఉంటుంది, ప్రతి దానికి ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ వెతుక్కోకపోతే మీరు ఇబ్బందిలో పడతారు. మన అంతిమ లక్ష్యం గుర్తుపెట్టుకోవడం, అది ఎలాగైనా సరే గుర్తుపెట్టుకోవాలి. మరి మరి ముఖ్యంగా మూర్తిమత్వ రక్షక తంత్రంలో సంఘర్షణలు, ఇది ఫిక్స్డ్ క్వశ్చన్ కాదా? ఏ పేపర్ అయినా ఈ రెండు లేకుండా ఉందా చూడండి. అందుకే ఫస్ట్ సెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. 12, 13 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సర్దుబాటు, విషమ యోజన, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, కుంఠనం, వ్యాకులత, ఆత్మభావన, ఇలాంటి టాపిక్లో ఏమొస్తున్నాయి అంటే మిత్రులారా, మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏమిటి, నిర్వచనాలు వస్తున్నాయి ఈ టాపిక్లో. జనరల్ మీరు గుర్తుపట్టగలరు కాబట్టి మీరు ఈజీగా చదవగలరు అంటున్నాను, అన్ని చదవాలంటున్నాను. శరీరానికి వ్యాయామం మొత్తానికి చేయాలి, బాడీ మొత్తానికి. కానీ మజిల్ స్ట్రాంగ్గా ఉండాలంటే చేతులకు కూడా కొంచెం ఫోకస్ చేయాలి. పిల్లల్ని పెంచే పద్ధతులు మీరు ఈజీగా చేయగలరు, ఎలిమినేషన్ మెథడ్లో చేయగలరు మీరు కొన్ని. ప్రవర్తన సమస్యలు, మరి ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది. వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు, అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, రేటింగ్ స్కేల్, అనెక్టోడల్ రికార్డ్, అనుధైర్య పద్ధతి, సంకీర్ణ పద్ధతి, ఇది ఇంగ్లీష్లో ఇస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్, లాంగిట్యూడినల్ మరి ఈసారి కొత్తగా యాడ్ అయింది పుస్తకంలో, తెలుసా మీకు అది? క్రాస్ కల్చరల్,
క్రాస్ కల్చరల్, మరి రెండే హెడ్డింగ్లో ఉంటాయి, కానీ పుస్తకంలో హెడ్డింగ్ యాడే ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ప్రతిదీ ఇంపార్టెంట్ దీంట్లో, నో డౌట్ నో డౌట్. అంత పరిశీలన మీరు చేయగలరండి, కానీ ప్రయోగ పద్ధతిలో మనకు 6 అంశాలు ఉంటాయి. ప్రయోగ పద్ధతిలో 6 అంశాలు ఉంటాయి. ఉద్దీపన, ప్రతిస్పందన, చరాలు, సమూహాలు, ప్రయోక్త, ప్రయోజ్యుడు. ఎప్పుడు కూడా చరాల్లో ప్రశ్న వస్తూనే ఉంది. మరియు మధ్యస్థ చరాన్ని అదుపులో ఉంచే పద్ధతులు 4 నేర్చుకోవాలి. వికాసంలో విపత్తులు అంటే ఇబ్బందులు ఏముంటాయి, పెరిగే క్రమంలో ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని కూడా ఎలా గుర్తు, కొన్నిటిని ఎలిమినేషన్ మెథడ్లో ఇది కానిది ఇది, ఇది కానిది ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. కొన్నింటిని అర్థం చేసుకోవాలి, కొన్నింటిని కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని నిత్య జీవితంలోని సంఘటనతో గుర్తుపెట్టుకోవాలి. రాసేటప్పుడు, నోట్స్ రాసేటప్పుడు కలర్ కలర్ పెన్నులు ఉపయోగించాలి, కూర్చునే విధానం బాగుండాలి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, ఆసక్తి వస్తే నేను ఏ శక్తి ఆపలేదు. మరి ప్రశ్న పద్ధతి, సర్వే పద్ధతి, రేటింగ్ స్కేల్, ఇవన్నీ కూడా మీకు మెథడ్లో వస్తాయి. అక్కడ చదువుతారు, ఇక్కడ చదువుతారు, కాబట్టి ఈజీ అయిపోతుంది. థర్డ్ సెక్షన్ లాగా, ఫస్ట్ సెక్షన్ 12-13 ప్రశ్నలు ఎప్పుడూ వస్తున్నాయి, ఎందుకంటే 3 సెక్షన్లు బోధించే వ్యక్తి కాబట్టి సమగ్రంగా బాగా ఐడియా ఉంటుంది, ఈజీగా ఎంతోమందికి తెప్పించాం. చాలా ఈజీ సబ్జెక్ట్, నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. మరి సెక్షన్ 2 విషయానికి వస్తే, సెక్షన్ 2 చూడండి, చాలా ఈజీ, చాలా తక్కువ సిలబస్ కానీ ఎక్కువ మార్కులు, తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు. ఏమీ తెలియకాలు తెలియకపోతే సెక్షన్ 2 నుంచి స్టార్ట్ చేయండి మిత్రులారా. అభ్యసనం, ఏ టాపిక్ తీసుకున్నా సరే అభ్యసనము, అభ్యసన లక్షణాలు, మూర్తిమత్వము, మూర్తిమత్వ లక్షణాలు, ప్రజ్ఞా లక్షణాలు, ఈ 3 ఎప్పుడు ప్రశ్న. అభ్యసన లక్షణం కానిది, ప్రజ్ఞా లక్షణం కానిది, మూర్తిమత్వ లక్షణం కానిది, ఈ విధంగా ఉంటాయి. అభ్యసనం నిర్వచనాలు, మూర్తిమత్వ నిర్వచనాలు, ప్రజ్ఞా నిర్వచనాలు, నిర్వచనాలు, లక్షణాలు, గ్రంథాలు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, 1 లేదా 2 క్వశ్చన్లు పడుతూనే ఉంటాయి ఎప్పటికీ. అభ్యాసం యొక్క లక్షణాలు, రకాలు, సోపానాలు, ప్రక్రియ, నిర్గమ, ఉపత్తి, ఇంట్రొడక్షన్ పార్ట్. మరి అభ్యాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఇవి జనరల్ మీరు చేయగలరు, జనరల్ క్వశ్చన్స్. ఎవరు అటెంప్ట్ చేసినా 1-2 మార్కులు వస్తాయి చూడండి సైకాలజీలో ఈ మోడల్. మరియు ఇక్కడ చూసే టార్నడెక్, పావలో, స్కిన్నర్, వైగాడ్స్కి, మరియు కొయిలర్, మరియు బండురా, మొత్తం ఎన్ని సిద్ధాంతాలు, 1, 2, 3, 4, 5, 6 సిద్ధాంతాలు నేర్చుకుంటే 3 లేదా 4 మినిమం 4 మాక్సిమం వస్తూనే ఉంటాయి 100%. ఈ 6 సిద్ధాంతాలపైన 4 ప్రశ్నలు లేకపోతే నన్ను అడగండి, ఎందుకంటే కీ చెప్పే రోజు మీరు సంతోషపడతారు, పరీక్ష రాసి బాగా రాశాను సార్ మీ వల్ల అంటారు, ఎందుకంటే రివిజన్ క్లాస్ చేస్తాం, మరియు ప్రశ్న పత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ మన వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు, నష్టం లేదు. చూడండి, టార్నడెక్ 3 నియమాలు పక్కా నేర్చుకోవాలి, అతను రాసినటువంటి గ్రంథాలు ప్లస్ ఆ సిద్ధాంతాన్ని మారు పేర్లతో పిలుస్తారు కదా, పావలో మారు పేర్లు, మరియు పావలో నియమాలు లేకుండా ప్రశ్న పత్రమే లేదు. మరియు స్కిన్నర్ పైన ఎగ్జాంపుల్ ఇస్తాడు, టార్నడెక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడ్డదే మన స్కిన్నర్ సిద్ధాంతం. మరియు వైగాడ్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం, దీంట్లో లాజిక్ లేదు, రకరకాల అంశాలు, పాయింట్స్ ఉంటాయి, కలగూర గంప, ఈజీగా నేర్చుకుంటారు. మరియు కొయిలర్ మీకు తెలుసు, అంతర్దృష్టి అభ్యసనం, కాన్సెప్ట్ బేస్డ్, అర్థం బాగా చేసుకోవాలి, ప్రశ్న వచ్చేస్తుంది. బండూరా, దీంట్లో సోపానాలు ఉంటాయి, బోబోడా స్టడీపై ఎవరు పరిశోధన చేశారు, ఒకసారి లూజ్ బాల్, ఈజీ బాల్ వస్తుంది, ఈజీ ప్రశ్న వస్తే కూడా మనం చేయలేని పరిస్థితి, ఒకసారి ఈజీ ఎందుకు వస్తుంది ఈ ఎగ్జామ్లో అనుకుంటారు. లేదు, మీరు పరీక్ష ఫీజు కట్టినందుకు మిమ్మల్ని సాటిస్ఫై చేసే క్రమంలో ప్రశ్నలు కొన్ని ఈజీ ఉంటాయి. అభ్యసన బదలాయింపు రకాలు మీకు తెలుసు, అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష, ఏకపార్ష, మొన్ననే మనం యూట్యూబ్లో చెప్పడం జరిగింది, రైట్. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, సమగ్రకృ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం. జతపరచము అంటాడు, ఏ సిద్ధాంతాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు, కాబట్టి అది ఎలిమినేషన్, జతపరచము వస్తే మీరు ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. అభ్యసన వక్రరేఖ, 5 రకాల స్టెప్స్ ఉంటాయి. మరి స్మృతి, విస్మృతి, చిన్న హెడింగ్, స్మృతి అంటే ఏమిటి, విస్మృతి అంటే ఏమిటి, స్మృతిలోని రకాలు, స్మృతి నిర్వచనాలు, స్మృతిని పెంచే పద్ధతులు,
స్మృతిలోని అంశాలు ఐదు మళ్ళీ దాంట్లోనే మనకు లెక్క ఉంటుంది. మరి విస్మృతి, విస్మృతి పట్టిక, విస్మృతి గల కారణాలు ఎప్పుడు వస్తానే ఉంది. విస్మృతి గల కారణాలు, విస్మృతి పట్టిక, స్మృతిలోని రకాలు, స్మృతిని పెంచే పద్ధతులు, స్మృతిలోని అంశాలు ఐదు. అభ్యసనము, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనము లాంటి అంశాలపైన మనకు పునరభ్యసనం పైన లెక్క ఉంది. పునరభ్యసనానికి మరొక పేరు పొదుపు పద్ధతి కదా, రైట్. అభ్యాసంలో ప్రేరణ పాత్ర మరియు బ్లూమ్స్ వర్గీకరణ మీరు అందరూ కూడా మెథడ్లో నేర్చుకుంటారు. బ్లూమ్స్ వర్గీకరణ పైన కూడా ప్రశ్నలు. మరి థర్డ్ సెక్షన్, లాజిక్ లేదు. చూస్తే ఒకసారి చూద్దాం. బోధన మరియు అభ్యాసనం మరియు అభ్యాసకులకు మధ్య సంబంధం, జనరల్ టాపిక్ చేయగలుగుతారు మీరు. వివిధ సన్నివేశాల్లో అభ్యాసకుడు, సామాజిక సాంస్కృతిక సన్నివేశాలు, జనరల్ టాపిక్. సిలబస్ ఎక్కువ ఉంటే ఎక్కువ చదవరాదు, ఎక్కువ చదివితే తక్కువ జీతం, తక్కువ చదివితే ఎక్కువ జీతం. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, పొడుగు చదివితే జీతాలు తక్కువ. ఇది ఇంపార్టెంట్. ప్రత్యేక అవసరాలు సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య స్పెషల్ డిఎస్సి వారికి మరియు మనకు అన్ని చోట ఉపయోగపడుతుంది. మరి సమ్మిళిత విద్య ఒక పుస్తకమే ఉంది చూడండి. మనం అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మన పుస్తకంలో పెట్టాం. మీకు తెలుసు మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు, బట్ క్లాసులు వినాలి. వింటే ఒక్కసారి వినాలి, ఎందుకంటే లైఫ్ లాంగ్ సైకాలజీ ఉపయోగపడుతుంది. పుస్తకం మార్కెట్లో ఉంది, టాపిక్ చదివిన వెంటనే చక్కగా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మరి మంచి క్వాలిటీ పేపర్, ఎందుకంటే ముందుగా అపీరెన్స్ ఉండాలి, తర్వాత చదవాలనిపించాలి. మంచి పాలపిట్టలాగా, పావురంలాగా ప్రశాంతంగా మీరు ఓపెన్ చేసి క్లాసులు విని ప్రశాంతంగా నేను చెప్పే షార్ట్కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, టెక్నిక్ రాసుకోవాలి, ఒకసారి వినాలి. ఎందుకంటే ఇప్పుడు వినే సమయం ఉంది కాబట్టి చెప్తే, రైట్. ఇది ఇంపార్టెంట్. ప్రత్యేక అవసరం గల విద్య, సమ్మిళిత విద్య అనేటువంటి టాపిక్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా వచ్చింది, సమ్మిళిత విద్య పైన, రైట్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మరియు బోధన ప్రణాళికలోని మూలకాలు, బోధనలో దశలు చూడండి ఒకసారి. మూడే మూడు దశలు, ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది, మూడే మూడు దశలు ఎన్నోసార్లు. మరి బోధనా పద్ధతి, ఈ టాపిక్ మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు మెథడ్లో చదివి ఉంటారు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు మెథడ్లో. అభ్యాసకుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు, తరగతి గదిలో ఎలా ఉండాలి, మీరు ఫస్ట్ సెకండ్ సెక్షనే లాజికల్గా ఆలోచించిన మీరు థర్డ్ సెక్షన్ ఈజీగా పెట్టేయగలరు. కానీ ప్రత్యేక అవసరాలు గల విద్య, సమ్మిళిత విద్య డాటా బేస్డ్, లాజిక్ బేస్డ్ కాదు. బట్ డాటా ఎక్కువ చదువుకోవాలి. మీరు ఏది చదివినా సమగ్రంగా చదవాలి, సంపూర్తిగా చదవాలి. మీరు సగం సగం చదివి ఎగ్జామ్కి వెళ్తే చాలా కష్టం. 100% మీరు 50% చదివి 25% పరీక్ష రాసి 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? మీరు చదివే మెటీరియల్, ఎన్నుకునే మెటీరియల్ ఎంత తెలివి ఉన్నా సొంత తెలివి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ రెండు కూడా. బ్రూనర్, ఇది చాలా ఇంపార్టెంట్. బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం, ఏ వయసు వారికైనా ఎంతటి మూల సూత్రాలైనా సరైన బోధన పద్ధతి ద్వారా నేర్పించవచ్చు. దాంట్లో దశలు ఉన్నాయి, 4 దశలు. ఎప్పుడు వస్తుంది ప్రశ్న? బ్రూనర్ లాజిక్ ఉండదు, డైరెక్ట్ మీరు పెట్టవచ్చు, మీరు చదువుకోవచ్చు. థర్డ్ సెక్షన్, మరి దీంట్లో సర్వే పద్ధతి, సహచర్య, సహకార, పరిశీలన, అభ్యసనం, అధ్యయన అలవాట్లు, స్వీయ అభ్యసనం, వ్యక్తిగత సామూహిక అభ్యసనం, అభ్యసన నైపుణ్యాలు నేర్చుకోవడం, అసమ తరగతి సమూహం, సామాజిక ఆర్థిక, ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్. కానీ చదవాలి, చదివితే ఒక్కసారి చదివితే ఐడియా వచ్చేస్తుంది అంతే, నష్టపోరు మీరు ఇక్కడ. మరి సౌలభ్యకర్తగా ఉండే ఉపాధ్యాయుని యొక్క సాధారణ విషయ సంబంధ నైపుణ్యాలు, అభ్యసన వనరులు, స్వీయ గృహ పాఠశాల సమాజం, తరగతి గది నిర్వహణ ఉపాధ్యాయుడు. మళ్ళీ దీంట్లో మేజర్ చూడండి ఇక్కడ, సారీ, మంత్రణము, మార్గదర్శకత్వము ఇంపార్టెంట్ అంటున్నారు. మళ్ళీ నాయకత్వం, నాయకత్వం రకాలు. థర్డ్ సెక్షన్లో ఇంపార్టెంట్ అంశాలు, ఎగ్జామ్లో వచ్చేవి అంశాలు, భవిష్యత్తులో ఉపయోగపడేవి చెప్తున్నాను. ప్రత్యేక అవసరాలు గల విద్య అవసరం, సమ్మిళిత విద్య అవసరం, డిఎస్సిలో, హెచ్డబ్ల్యూఓలో, డిప్యూటీ డిఓలో, కేజీబీవీలో అవసరం. మరి ఎన్సీఎఫ్ మళ్ళీ అవసరం, ఎన్సీఎఫ్ 2005 లాజిక్ కాదు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని ఈ పుస్తకంలో పెట్టాను. ఆర్టీ విద్యార్థి చట్టం ఎగ్జామ్లో వస్తుంది. సిసిఈ మీరు ఆల్రెడీ మెథడ్లో ఒక యూనిటే చదువుకున్నారు, సింపుల్గా చేస్తారు. అభ్యసనం కొరకు, అభ్యసనం యొక్క మూల్యాంకనం పైన, నిర్మాణాత్మక మూల్యాంకన సంఖ్య, సంకలన మూల్యాంకనాలు, దానికి పేరు సమగ్ర, ఇట్లా విధంగా చిన్న చిన్న క్వశ్చన్లు వస్తాయి. మీరు చేయగలరు 100%, దీంట్లో నష్టం లేదు. రైట్. బాలల హక్కులు,
బాలలకులు, ఆర్టీఈ, ఎన్సీఎఫ్ మంత్రులము, మార్గదర్శకత్వం, నాయకత్వము. ఇక్కడ చూస్తే ప్రత్యేక అవసరం కదా విద్య, సమ్మిళిత విద్య. 6 నుంచి 7 క్వశ్చన్ వస్తాయి, వచ్చినా మీరు చేయగలరు, నష్టం లేదు. జనరల్గా ఉంటుంది, చేయగలరు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ సెక్షన్ బాగా బేస్ ఉంటుంది కాబట్టి, లాజికల్గా ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి. ఈసారి టెట్టే డిఎస్సి కాబోతుంది, మీకు తెలుసా విషయం. ఈసారి టెట్టే డిఎస్సి కాబోతుంది. టెట్టులో గెలిచిన వాడే డిఎస్సిలో గెలవగలడు. పోటీ ఎలా ఉంది కాబట్టి దయచేసి మిత్రులారా, మరొక ముఖ్య విషయం ఇది, సైకాలజీ ఇంకా బాగా మేము ప్రాక్టీస్ చేయాలి, మాకు ఎక్కువ కావాలంటే ఇక్కడ 114 టెస్ట్, 111 ప్రాక్టీస్ సెక్షన్ వైజ్, మెగా గ్రాండ్ టెస్ట్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు, గ్రంథాలు, రచయితలు, మరి నిర్వచనాలపైన ఒక టెస్ట్, అన్ని టెస్ట్ సెక్షన్ వైజ్గా 111 టెస్ట్లు పెట్టాం. అన్ని అప్లికేషన్ పెడితే మిమ్మల్ని ఆలోచింపజేస్తాం బాగా. ఇది కేవలం 100 రూపాయలకే అందిస్తున్నాం. మరి అదేవిధంగా చాలామంది సైకాలజీ చాలా క్వాలిటీతో ఒక్కసారి వింటే మీరు మర్చిపోయినట్టుగా 33 సెక్షన్లు మనమే బోధిస్తాం కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు, ఒక స్టీచింగ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. కాబట్టి మళ్ళీ దీనికోసం మీరు వేరే యాప్ను, వేరే పుస్తకాన్ని ఏం చేయాలి ఇలా అవసరమే లేదు, మాకు వదిలేయండి. 100 సార్లు చెప్పాను, గతంలో విజేతలను అడగండి, యూట్యూబ్లో చూడండి మార్కులు అన్ని ఒకరొకరికి. ఇది కేవలం 399కే సెక్షన్ వైజ్గా, టాపిక్ వైజ్గా, ఎక్సలెంట్గా, నూతనంగా ఉన్నటువంటి వీడియోలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఒక్కసారి వినండి, వెంటనే పుస్తకం చదవండి, అండర్లైన్ చేసుకోండి, షార్ట్కట్లు నోట్ చేసుకోండి. ఎందుకు ఈజీ కాదు, ఎక్కడ టఫ్ ఉంటే మీరు యాప్లో మెసేజ్ పెట్టండి, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు ఎలా, నేను వెంటనే స్పందిస్తాను. సబ్జెక్ట్ సబ్జెక్ట్ డౌట్లు అడిగితే మాకు చాలా ఇష్టం. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బడిగంట కొట్టాలంటే ఖచ్చితంగా మన ఛానల్ గంట కొట్టాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నో డౌట్. మీకు తోడుంటాం, ఎగ్జామ్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి నుండి, కాబట్టి ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తాయో. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్.